ఆర్ష సంస్కృతి అని మన సనాతన సంప్రదాయంలో అంటూ ఉంటారు కదా, ఈ ఆర్ష సంస్కృతి అంటే ఏంటి? ఏం లేదు, ఋషి ఆర్ష. ఋషికి సంబంధించిన దానిని ఆర్షము అంటాం. అంటే ఋషులు ఏ విజ్ఞానాన్ని అయితే మనకు అందించారో ఆ విజ్ఞానానికి ఆర్ష విజ్ఞానము అని పేరు. అంటే వాల్మీకి ఆయన మహర్షి, ఆయన ఒక రామాయణం ద్వారా అనేక అనేక విషయాలు మనకు అందించాడు. వేదోఖిలో ధర్మ మూలం అన్నారు, వేద నిండా ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వేదమే రామాయణ రూపంలో అవతరించింది, సాక్షాత్ రామాయణాత్మనా అని. అప్పుడు వేదంలో ధర్మాలని రామాయణంలోకి వచ్చాయి. ఎవరు తీసుకొచ్చారు? వాల్మీకి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు రామాయణంలో మనకు తెలిసే విజ్ఞానం మొత్తం అంతా కూడా ఆర్షము, అంటే ఓ ఋషి ద్వారా మనకు లభించింది. అలాగే వ్యాసుని ద్వారా ఒక మహాభారతం మనకు లభించింది, వ్యాసుని ద్వారా భాగవతం లభించింది, వ్యాసుని ద్వారా భగవద్గీత లభించింది, వ్యాసుని ద్వారా బ్రహ్మసూత్రాలు లభించాయి, ఈ విజ్ఞాన వేద విభాగ విజ్ఞానం లభించింది. ఈ విజ్ఞానం మొత్తం వేదవ్యాసుడు ఒక మహర్షి గనక ఋషి ద్వారా సంక్రమించినటువంటి జ్ఞానం గనక అదంతా ఆర్ష విజ్ఞానము అని పేరు. అలాగే నాన్ ఋషి కురుతే కావ్యం అని ఒక మాట ఉంది లోకంలో. ఋషి కానివాడు కావ్య నిర్మాణం చెయ్యలేడు అని. అంటే ఋషి అంటే అచ్చంగా పూర్వంలాగా అడవులకు వెళ్ళిపోయి, అంటే ఋషులు అంటే ఎలా ఉంటారో మనం అనుకుంటాము, అలాగే ఉండక్కర్లేదు. కనీసం ఋషి యొక్క భావజాలం కలిగిన వాడే ఉండాలి, దాని అర్థం అది. అలాగే అందుకనే ఋషి వంటి వాడు నన్నయ్య అని విశ్వనాథ సత్యనారాయణ గారు నన్నయ్య గారి గురించి చెప్తారు. నన్నయ్య అంటే మనకు ఋషి లాంటి వాడే అని. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని కూడా అంటాడు. కాబట్టి ఈ ఋషులు కావ్యాలు ఎవరైతే మహాకావ్యాలు రచించారో ఆ మహాకవులు కూడా ఋషులే. అప్పుడు ఆ ఋషులు అందించిన విజ్ఞానం ఆర్ష విజ్ఞానం. కాబట్టి ఎవరో ఏవో కాకమ్మత కథలు రాస్తూ కొన్ని లక్షల గ్రంథాలు లోకంలో ఉండొచ్చు, కానీ ఎవరైతే ఋషిత్వము కలిగి ఉంటారో అటువంటి వారు మనకు అందించినటువంటి గ్రంథాలు మనం చదివితే దానివల్ల మనకు లభించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఆర్ష విజ్ఞానము. ఋషులు ఏ పద్ధతిలో నడవమని మనకు చెప్పారో ఆ సంప్రదాయం ఆర్ష సంప్రదాయము అంటారు. కనుక ఆ సంప్రదాయంలో నడిస్తే మానవుడు మానవుడిగా ఉంటాడు, లేకపోతే మళ్ళీ పశుత్వంలోకి దిగజారిపోతాడు. ఆర్ష సంస్కృతి అన్న ఆర్ష విజ్ఞానం అన్న అర్థం అది, ఋషి సంబంధమైనది అంతే, అంతకనే.